సామాజిక ప్రతిష్ట ఏర్పడితేనే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని అమ్మ భాష మాధుర్యాన్ని తెలిపారు వేచరేని గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వేచరేని ఉన్నత పాఠశాలలో గిడుగు రామమూర్తి జయంతి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా 29 మంది విద్యార్థులు వివిధ భాషా ప్రక్రియను ప్రదర్శించి భాషకు పట్టాభిషేకం చేశారు గిడుగు శ్రీశ్రీల వేషధారణ వారి తెలుగు పదాల ప్రవచనాలు దుర్యోధనుడి నాన్ స్టాప్ డైలాగ్ పద్యాల పఠనం క్విజ్ ఉపన్యాస పోటీలు తెలుగు పాటల్లో దాగిన జీవన విధానం తదితర సుమారు 18 అంశాలను ప్రదర్శించి భాషాభిమాని చాటారు అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు గురించి ఎవరెవరు ఏమన్నారంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణమున్న నునరు భాష రసభావములతో సమర్పణయందు మరి సినారే గారు ఏమన్నారో తెలుసా తెలుగు నేను తెచ్చుకున్న తీయని వరం తెలుగు నేను కట్టుకున్న జీవన గోపురం నా ఇంటి వివృత గవాక్షం భాష నా కంటి వినిర్మలం భాష రే పిల్లలు బాగున్నారా నేను మీ గిడుగుని భాషకు గొడుగుని పిల్లలు మాతృభాష వస్తేనే మరో భాష వస్తుంది మర్చిపోకండి తల్లిని తల్లి భాషను ప్రేమించండి పూజించండి భాష వస్తేనే బతుకు బతుకుంటేనే మెతుకు అందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు